నా పేరు సొల్లేటి చినవెల్లికొండయ్య, మాది ప్రకాశం జిల్లా పామూరు. నేను 2011లో ఈ ధ్యానంలో దిగటం జరిగింది. ధ్యానం ద్వారా నాకు ఆరోగ్యము కుదుటపడింది, భయము ఆందోళన ఇవన్నీ కూడా తగ్గిపోయినవి. నేను 45 సంవత్సరాల నుంచి కాలేజీకి ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఎప్పుడు మైక్ చేతికి చిన్న నేను మాట్లాడకపోయేవాడిని. అదే ఇప్పుడు ధ్యానంలో దిగిన తర్వాత గంటలు తరబడి మాట్లాడగలుగుతున్నా. ఈ ధ్యానం ద్వారా సత్యం తెలుసుకోవటం ఏంటంటే ఆధ్యాత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. 10 మందికి మనం ధ్యానాల గురించే చెప్పగలిగే శక్తి వస్తుంది. ఈ ధ్యానంలో దిగిన 3 నెలలకే 3 పుస్తకాలు నేను రాసి రచన చేసి ప్రింట్ చేయడం జరిగింది. ఈ ధ్యానం ద్వారా దైవానికి దగ్గరవుతాము. దైవం అంటే ఏమిటో తెలుస్తుంది, దైవం ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆ కన్నా నేనే దైవాన్ని అనే సత్యం తెలుసుకుంటాము, మనమే దైవాలం అనే సత్యం తెలుసుకుంటాము. ఈ నేను ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో 1 ఎకరాలో శ్రీకృష్ణ ధ్యాన మందిరము, శ్రీకృష్ణ ఆధ్యాత్మిక కేంద్రము, శ్రీకృష్ణ ప్రశాంతవనం అని 1 ఎకరాలో పిరమిడ్ కట్టించడం జరిగింది. చాలా ప్రశాంతవనము, ఆధ్యాత్మిక కేంద్రము, చెట్లు వనం మాదిరి, 1 పార్క్ మాదిరి బ్రహ్మాండంగా తయారైంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చూడవచ్చును. భోజనం ఏర్పాటు ఉంటుంది. పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేసినము. పర్యాటకులందరూ వచ్చి చూసిపోతుండొచ్చు. అక్కడ భోజన వసతి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. చూడవలసిన పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పర్యాటకంగా కూడా మీరు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చును. ఈ ధ్యానం ద్వారా నేను అనేక సత్యాలు తెలుసుకున్నాను. నా ఆరోగ్యం కుదుటపడింది. నాకు 78 సంవత్సరాల వయస్సు అయినా కూడా ఆరోగ్యంగా ఉంటున్నా.